నమస్కారం మన కి స్వాగతం ఐశ్వర్య వృద్ధికి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పసుపు భారతీయ సంప్రదాయంలో పసుపు అనేది శుభకార్యానికి సూచికగా ఉంటుంది భూమి మీద అత్యంత శక్తివంతమైన హర్బ్ పసుపు హిందీలో హల్దీ అని తెలుగులో పసుపు తమిళం మరియు మలయాళంలో మజ్జల్ కన్నడంలో ఎరిసినా అని దీనిని పిలుస్తారు దీన్ని ఎక్కువగా ఔషధాలలో ఉపయోగించటం ద్వారా శాస్త్రీయంగా పసుపుని కుర్కుమా లాండా అని పిలుస్తారు ఇది భారతదేశం మరియు అనేక ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలలో పెరుగుతుంది అంతేకాకుండా ఇది గాయాలకు ఔషధంగా అత్యంత పవిత్రతకు ప్రతిరూపంగా పసుపుని భావిస్తారు అందుకే వివాహాది శుభకార్యాలప్పుడు వధువు తల్లిదండ్రులు ఆమెతో పాటు అల్లుడికి కూడా పసుపును బహుమతిగా అత్తింటి వారింట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషాన్ని వ్యాప్తి చెందించాలని ఆమెకిస్తారు అంతేకాదు శాస్త్రం ప్రకారం పసుపును వృద్ధికారకంగా చూస్తారు ఈ ప్రకారం పసుపును ఉపయోగించటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి శాస్త్ర ప్రకారం వ్యాపారంలో సమస్యలు గాని ఇబ్బందులు కానీ ఎదురైన సమయంలో శుక్ల పక్షంలోని మొదటి గురువారం రోజు నల్ల పసుపును పసుపు ఒక వస్త్రంతో పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించాలి పదకొండు సార్లు అభిమంత్రిత గోమతి చక్ర పదకొండు సార్లు ధనీ కౌరీస్ జపించాలి అనంతరం వీటిని డబ్బును దాచుకునే ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయటం ద్వారా వ్యాపారంలో సమస్యల నుంచి బయటపడతారని అంతా నమ్ముతారు ఇలా అనుసరించటం ద్వారా ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొద ఉండదు అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సొంతమవుతుంది శాస్త్రాల్లో చెప్పినట్టు డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో డబ్బు నిల్వ ఉండదు అంతేకాకుండా సంపాదించే మొత్తం ఎక్కువగా ఉన్నప్పటికీ పొదుపు ఇతర ఖర్చుల పేరు డబ్బు తక్కువగా ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడటానికి నల్ల పసుపును నివారణకు వాడండి ఫలితంగా ఎక్కువ డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది అధికంగా ధనం సంపాదించాలన్నా ఉన్న ధనం కాపాడుకోవాలన్నా ఇలా చేయాలి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే శాస్త్రం ప్రకారం దీపావళి రోజున నల్ల దుస్తుల్లో నల్ల పసుపును ఉంచాలి అనంతరం వెండి నాణాన్ని అందులో పెట్టాలి ఆ తర్వాత వీటిని డబ్బును దాచుకునే ప్రాంతంలో ఉంచాలి ఈ విధంగా చేయటం ద్వారా ఏడాది పొడవునా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీపై ఉండి ఆమె కృప ఎల్లవేళలా ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపుకు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి పసుపు కొమ్మును ధరించడం వల్ల బలం పెరుగుతుంది పసుపు దండను పట్టుకుని గురుగ్రహం మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో చాలా ప్రయోజనాలు వస్తాయి శుక్లపక్షం మొదటి శుక్రవారం రోజు నల్ల పసుపు నివారణ చేయాలి ఇందుకోసం నల్ల పసుపు నాగకేశరం సింధూరం కలిపి వెండిపెట్టెలో వేసి లక్ష్మీదేవి పాదాలను తాకాలి అనంతరం ఈ మిశ్రమాన్ని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచాలి ఫలితంగా నల్ల పసుపు నివారణ ద్వారా ఎక్కువ సంపద సృష్టికి వీలు పడుతుందని ఎంతోమంది విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా అట్టివారికి ఇతర ఆదాయ వనరులు కూడా ఎక్కువగా సో చూశారు కదండి పసుపు ఐశ్వర్య వృద్ధికి ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి